మామ నేను రా రామ్గాన్ రా అర్జెంట్గా హెల్ప్ కావాలరా మామ చూడు హలో 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 మామ 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 నీ అబ్బా చెత్తనా కొడక ఏదో ఒకరు దొరుకుతావు కదా అప్పు చెప్తా నీ సంగతి కొంచెం హైదరాబాద్ దించి రావన్నా రే ఇది విజయవాడ రా హైదరాబాద్ రా నీ అన్న అంటే కొంచెం మా ఇంటికి ఎవడొస్తాడా రా ఏంటా ఉంటా రేయ్ నీ ఇన్స్టా ఐడి క్రియేట్ అయిపోయిందిరా పేరేం పేరు పెట్టాలా చెప్పు అల్లు పేరే గాని బాటసారి మావయ్య అల్లు పేరే గాని బాటసారి అంటే ఏంట్రా మేమంతా కష్టపడి బైకుల్లో బస్సుల్లో తిరగతా ఉంటే నువ్వు ఒక్కడి కాలి నడకన సన్నత్ నగర్ నుంచి ఐత్ నగర్ వరకు నడుస్తావా ఇంటి పేరుతో చెప్పా ఇన్స్టాగ్రామ్ అంత పెద్దది ఒప్పుకోదు ఒక నిమిషం ఆగు చీముడు మొక్కలు హేమంత్ షార్ట్ కట్ లో చీతు ఏమో రా మిమ్మల్ని ఇంకా రెడీ అవ్వరేంటి రెడీ అవ్వండి అయితేలే బాగా ఏ గాడిదా ఇంకెంతసేపు ఆవలిస్తావు అవతల ఫంక్షన్ టైం అవుతుంది రెడీ అవ్వు తన్వి తన్వి లేగు ప్లీజ్ మమ్మీ కొద్ది సీరియస్ కూడా పడుకుంటే ఎలా తన్వి లేగు లేగు అర్పించను లేగు స్నానం చేసుకోపో త్వరగా రెడీ అవ్వు పదా వెళ్ళు తొందరగా రెడీ అవ్వు అది సర్దేశారా అయ్యో మంచు ఇప్పుడు ఈ పనులన్నీ చేస్తూ కూర్చుంటే అవతల వాళ్ళు పెళ్ళైపోయి హనుమీనికి కూడా వెళ్ళొస్తారు స్నానం చేయి నువ్వెందుకు నా డీపీలో అంటే ఏంట్రా నేను ఈ రోజు నుంచి వాళ్ళతో చాట్ చేసి ఏంట్రా మీరు ఫంక్షన్కి రావట్లేదా వస్తున్నారా మరి ఇంకా రెడీ కాలే మా ఇష్టం ఇష్టమా కిచెన్ లో పెట్టేసి సరే నాకు ఇచ్చి రే ఎదవలారా ఇంకెంతసేపు తొందరగా రెడీ అవ్వండి రా అయితే లేటు వదిన తల స్నానం చేయమని చంపుతుంది పిన్ని అబద్ధం చెప్దామా తొందరగా రెడీ అవ్వండి రా వస్త్రాలాగా లైట్ తీసుకురా నేను తలకు స్నానం చేశాను నువ్వు స్నానం చెయ్యకపోయినా నాకు ఓకే బేబీ మంజు ఐ లవ్ యూ ఓ బేబీ అబ్బో ఏంట్రా తీస్తున్నాను ఆంటీ మేడం ఇంట్లో బొద్దింకలు ఉన్నాయా ఇంట్లో చాలా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి మేడం వదిన బ్యాగ్ లో పెట్టేసాను ఇంకేం చేయాలో చెప్పు ఆ బ్యాగ్ లో చీర పెట్టాలి చెప్పినట్టు బ్యాగ్స్ అన్ని రూమ్ లో పెట్టాను ఇంకేమైనా చేయాలా అబ్బా బాల్కనీలో బట్టలు మమ్మీ 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 అక్కడ పెట్టేశాను నాకు కావాల్సింది నేను తీసుకుంటాను మంచిది తీసుకో వీళ్ళు ఎంత చెప్పినా మారు పక్క తప్పుకోండి వదినా జస్ట్ లీవ్ వదినా ఎప్పుడు చూసినా అర్థం ఉంది హలో నువ్వేంటే జడేసుకోకుండా తిరగడు క్లిప్ ఏది ఉండు ఇంతన్నమే అయిపోయిందా అయిపోయిందా పదండి ఎప్పటి నుంచి చెప్పాను మిమ్మల్ని రెడీ అవ్వమని టైం అయిపోతుంది కింద క్యాబ్ వెయిట్ చేస్తుంది అంతే కదకా దానికి ఎందుకంత కంగారు క్యాబ్ వెయిట్ చేస్తుంది ఈ గాలెదతో తిరిగి నా కొడుకు కూడా చెడిపోతున్నాడు ఈ హాలిడేస్ ఏదో అవని ఇప్పుడు చెప్తా మళ్ళీ తీసుకెళ్లి హాస్టల్ ఇప్పుడు గాను తిక్కకూడదు మీరేం చూస్తున్నారు పదడే పద పదే ఓకేనా కట్టి కట్టు 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 రెడీ 1 2 3 గో పంపనంటేనే నీ తమ్ముడిని వదిలేస్తా లేకపోతే లేకపోతే చంపేస్తా చంపి చూపించరా చంపేస్తా చంపరా చంపేస్తా నేను నీ అమ్మని రా నన్నే నీ కొడుకుని నిజంగానే చంపేస్తా చంపి చూపించేస్తా చంపు చంపేస్తా చంపరా చంపేస్తా చంపేస్తా చంపుతారా నా పిల్లని లేకుండా బాధకలేదక్క నన్ను వదిలేదా సర్లే మీ ఇద్దరేం హాస్టల్కి వెళ్ళక్కలేదు రేపటి నుంచి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళండి బాబాయ్ అరే ఓకే తమ్ముడు నొప్పిగా ఉందా అక్క నీ కొడుకు నా చెట్లు బాకీ రగ్గొట్టాడే వెన్నపూసరాయన కన్నీళ్ళు తుడుచుకునే ఓపికలేదే కొంచెం నిచ్చు నీతో నీళ్ళు తోడాలి బేబీ ఇది కొత్త డ్రెస్ బేబీ చెప్పరగులు రమణా నేనెక్కడున్నా గెస్ట్ చేయి రే ఏదన్నా హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు లేక నాకు ఫోన్ చేయలే కదా ఇప్పుడు నాది వేరే లెవెల్ గెస్సా ఒక నిమిషం అమ్మ నిన్ను కలవలేడు రే నాకు ఇప్పుడు గెట్ చేసాను దోపకలేదా నువ్వే చెప్పి ఆడికి పోయినవా మైసూర్కి వచ్చాను రే నువ్వేంద్రా మైసూర్ పాక్ తిన్నంత సింపుల్ గా మైసూర్ వెళ్ళిపోయావా ఎప్పుడు పోయినవరా అట్లుంటా మనతోని ఉంచుకో ఉంచుకోలే ఏంట్రా నువ్వు ఫస్ట్ గెస్ట్ చేసిందే కరెక్ట్ రమణ నేను 200 తిన్నాను కాస్త ఫోన్ పే చేస్తే హలో రమణ నా దగ్గర 20 రూపాయలు లేక మా అక్క ఏ గడ్డి వంటి పెడతా గడ్డి తింటున్నాను ఎప్పటికైనా సాధిస్తావని నువ్వు నా తమ్ముడు సాధిస్తావని నాకు ముందే తెలుసు నువ్వు ఏదో అనుకున్నాను ఏమైందే మీరంతా ఒకేసారి ఇలా ప్రేమగా మాట్లాడితే నాకు భయం అవుతుందక్క. మీ పొగడతలాగా తిట్లగా దారుణంగా అనిపిస్తున్నాయక్క. తిక్కలోడా నువ్వు ఇప్పటి వరకు కన్న కల నిజమైందిరా. తాత ఇంకా చచ్చిపోలేదు. చచ్చిపోలేదా? మరెందుకు సెలబ్రేషన్? రే తాత రిటైర్ అవుతూ ఆ జాబ్ నీకు ఇప్పించాడు రా. అంటే మన ఊర్లో ఇంటింటి తిరిగి ముసలి వాళ్ళకి వితంతులు డబ్బులు పంచపనా? నేనేంది, నా రేంజ్ ఏంది, నా బీటెక్ మార్కులేంది, అట్లాంటి నేను పోయి ఇంటింటికి అవనిపించాను పంచాలా? నేను మళ్ళీ ఆ జాబ్ రిటర్న్ తీసేసుకుంటాడు. మమ్మీ 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 ఏంట్రా? నాకు 50 రూపీస్ ఇవ్వవా? 50 లేదు, గిఫ్ట్ లేదు, పోడే. ఏమైందమ్మా? నీ తమ్ముడు. నువ్వు ఉండరా? హలో సార్, అలా జరిగిందా సార్? నా తమ్ముడు అలాంటి వాడు కాదు సార్. సార్ 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 నా మాట వినండి సార్. పోలీసులా? వాడి జీవితం పాడైపోదు సార్. పోలీసుల వరకు వద్దు సార్. ఉద్యోగం పీకేశారా సార్? సార్ 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 కాలేదవా వచ్చాడా వీణ్ణి బాబాయ్ బయటికి రా. అసలు ఏం చేసావురా? డ్యూటీ చేస్తే జాబ్ లైన్ చెంది తీసేసారంటే అయ్యగారు. మన దేశం గురించి నీకు తెలిసిందే కదా. నాలాగా నిజాయితీగా పనిచేస్తాను ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చారని. మరి వాళ్ళెందుకు అలా చెప్పారు? మీరు వాళ్ళ మాటలు నమ్ముతారా నా మాటలు నమ్ముతారా? వాళ్ళ మాటలైనా నమ్ముతాం గానీ నీ మాటలు సచ్చినామను నమ్మకండి. అసలు ఏం చేసి తగలడ్డావో చెప్పరా బాబు. ఇలా అడిగారు బాగుంది, చెప్తా. ఏం లేదక్క, మన పక్కూరు పాతకమల్లి పెళ్లి ఉంది కదా, ఆ ఊర్లో ఆ మారిగా నాన్న మా ముత్తమ్మ ఉంది కదా, ఆ ముసలి పింఛ డబ్బులు తీసుకోవడం మర్చిపోయి కాశీకి వెళ్ళింది. న్యాయం ప్రకారం ఆ ముసలం డబ్బులు ఆ ముసలం ఇవ్వాలి. అందుకే ఆ ముసలాని కోసం ట్రైన్ ఎక్కి మరి కాశీకి వెళ్ళా. ఆడొక రూమ్ బుక్ చేసుకుని 3 నెలలు ఆ ముసలాని కోసం కాశీ ఎంత తిరిగా. అరే ఎంత వెతికినా ఆ ముసలి నాకు దొరకదా? ఆ ముసలి దొరికే గ్యాప్ లో మిగిలిన ఈ ముసలి డబ్బులు అయిపోయినాయి. నా తప్పేమనుందా? నా తప్పేమనుందా? నా తప్పేమనుందా? మొత్తం మీకు తెలిసిందే నిజం అనుకుంటారు, అదే జరగాలనుకుంటారు. ఈ దేశం ఇంతే. ఆ ముసలి ఆడుందా ఏమో, డబ్బులు ఇచ్చేసి వస్తా. బాయ్.